హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు వచ్చేసి ఇంకో రెసిపీతో మేము ముందుకొచ్చాను. అదేంటనేది నాన్ వెజ్ రెసిపీ, అది ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై బొమ్మిడాయలతో ఫ్రై ఎలా చేయాలి ఏంటనేది చూద్దాము. దానికి వచ్చేసి ఫస్ట్ బొమ్మిడాయలు శుభ్రం కడిగేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో వచ్చేసి కొంచెం కారము పసుపు వేసారు. ఇప్పుడు అల్లం చిన్నులపై పేస్ట్ వేస్తున్నారు. కారము పసుపు అల్లం చిన్నులపై పేస్టు. ఉప్పు ఉప్పు వేస్తున్నారు. కోడిగుడ్లు, ఇప్పటివరకు అల్లం చిన్నులపై పేస్ట్ ఉప్పు కారము పసుపు కోడిగుడ్లు వేస్తుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఆ ఫిష్కి పట్టేలాగా. ఉప్పు కారము అవి కోడిగుడ్లు అదంతా ఫిష్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చిల్లీ సాస్ వేస్తున్నారు. చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి దీనికి, గ్రీన్ చిల్లీ సాస్. ఇది హోటల్ స్టైల్ కాబట్టి ఇది హోటల్ వాళ్ళే చేస్తున్నారు, ఆ స్టైల్లో చేస్తున్నారు, అందుకని ఏమేమి వేస్తుంది అనేది క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నారు. టేస్టింగ్ సాల్ట్ అనేది వేయకపోవడమే మంచిది మనము, ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ అనేది హెల్త్కి మంచిది కాదు. ఇది అనేది వేయమాకండి, కాకపోతే హోటల్ వాళ్ళు అది లేనిది చేయరు కాబట్టి వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ వేశారు. కొంచెం గరం మసాలా వేశారు. ఫుడ్ కలర్, ఇది కూడా ఫుడ్ కలర్ కూడా మంచిది కాదు, ఎందుకంటే ఫుడ్ కలర్ కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్ మంచిది కాదు. ఇక్కడ వచ్చేసి కార్న్ ఫ్లోర్ వేశారు. కోటింగ్ ఎక్కువ కావాలి పైన, లేయర్ ఎక్కువ పిండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి, కార్న్ఫ్లోర్ బెటర్ అది. ఇప్పుడు వచ్చేసి శనగపిండి. దీంట్లో మనకు ఫుడ్ కలరు టేస్టింగ్ సాల్ట్ వేసుకోకపోవడమే మంచిది మనకి, ఎందుకంటే ఆ రెండు క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్కి దారితీస్తుంది అంటున్నారు కాబట్టి అవి వేసుకోకూడదు. దాంట్లో వచ్చేసి ఒక నిమ్మకాయ పిండారు, అవి వచ్చేసి మాకు 2 kgs ఉన్నాయి. 2 kgs ఇవి వేశారు. కాకపోతే ఇవి వేసినాయండి, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవడం మంచిది. కారాలు ఎక్కువ తినేవాళ్ళు కాస్త కారాలు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కోటింగ్ లేయర్ అనేది కాస్త కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, పైన పిండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, తక్కువ కావాలనుకున్నవారు లేయర్ తక్కువ వేసుకోవచ్చు. ఆ నూనె ఆ కలర్లో ఎందుకు ఉందంటే మేము ఫస్ట్ చికెన్ ఫ్రై చేసి ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి ఆ కలర్లో నూనె ఉంది. ఆల్రెడీ ఫ్రై చేశారు అదే ఆయిల్లో. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకోండి ఎప్పుడైనా సరే. చూసారు కదా తను ఎంత దగ్గరగా వేస్తున్నాడు. మనం అనేది అలా వేయలేము, మనం ఏంటంటే భయపడుతూ వేస్తాం కాబట్టి దూరం నుంచి వేస్తాం. కాకపోతే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మన చేతుల మీద పడుతూ ఉంటుంది కాబట్టి సైడ్ నుంచి వేసుకోవడమే మంచిది మనం అనేది. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత బాగా రెడ్ కలర్కి వచ్చినాక తీసేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇది చూసారు కదా ఎలా ఫ్రై అయినాయో. ఇప్పుడు అవి తీసి మొత్తం అదేవిధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవడమే. మీకు నా వీడియో నచ్చినట్టయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి ఎమ్మటే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియో చూడొచ్చు కదా. మీరు మటుకు లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే నా బూస్ట్, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవడమే. చూసారు కదా ఎలా చేశారు మొత్తం అనేది. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, నా వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు నచ్చితే కనుక కంపల్సరీ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్న అందరికీ.